వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అధ్యక్షతన శనివారం రోజున నిర్వహించిన మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశంలో యాభై ఐదు ఎజెండా అంశాలను ప్రవేశపెట్టి కౌన్సిల్ సభ్యులతో పాటు కోఆప్షన్ సభ్యుల మద్దతుతో ఆమోదింపచేశారు ఎజెండాలో పొందుపరిచిన ఐదు యాభై ఐదు అంశాలను సభ్యులతో చర్చించే ఆమోదాన్ని తెలిపామని రానున్న రోజులలో నిర్వహించనున్న అభివృద్ధి పనులపై అందరూ ఆమోదించడం పట్ల చేపూసని హర్షం వ్యక్తం చేశారు భారీ వర్షాల ప్రభావంతో పాటు మిషన్ భాగీరథ పైప్ లైన్ల వల్ల దెబ్బతిన్న రోడ్లను మరమ్మత్తులు చేయడం యుద్ధ ప్రాతిపదికన ప్యాచ్ కూడా పూర్తి చేసి ఇబ్బందులను తొలగిస్తామని హామీ పనులపై నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలను తప్పవని హెచ్చరించారు సమావేశంలో కమిషనర్ డి ప్రసాద్ పాలకవర్గ సభ్యులకు ఆప్షన్ సభ్యులు అధికారులున్నారు అయితే ఎప్పటిలాగానే సాధారణ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న విపక్ష భారతీయ జనతా పార్టీకి చెందిన కౌన్సిలర్లు సమావేశ నిర్వహణపై పెద్దవి విరిచారు అసంపూర్తిగా మిగిలిపోయిన మిషన్ భగీరథ పనులపై స్పష్టమైన సమాధానం లేదని ఘాట్ వద్ద ఇసుక డంప్ వినియోగించడానికి అనుమతులు కావాలి ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం బీజేపీ కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు ప్రశ్నించారు దీంతో బంఫర్ బఫర్ జోన్లో ఉన్న కట్టడాలను తొలగించడంలో పక్షపాతం వహించే అధికార పార్టీ నేతలను సన్నిహితంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా సాధారణ వ్యక్తులపై తమ ప్రతాపాన్ని చూపడం బఫర్ జోన్ పేరుతో ఇబ్బందులకు గురిచేయడం దారుణమని పేర్కొన్నారు